ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి గోట్ బ్రెయిన్ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా యమ్మీగా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే, అలాగే హెల్దీ కూడాను. సేమ్ ఎగ్ బుర్జీ టేస్ట్ లాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అస్సలు స్మెల్ లేకోకుండా ఎలా రెడీ చేసుకోవాలో ఈజీ పద్ధతిలోనే చూపించబోతున్నాను. సో ఇంకెందుకండి ఆలస్యం, ముందుగా ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి 3 బ్రెయిన్ తీసేసుకొని స్టవ్ నుంచి తేగానే సాల్ట్ వాటర్లోని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లోని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బ్రెయిన్ని వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కదపకుండా ఉంచేస్తే మనకి పీసెస్ లాగా ఇలా కట్ అయిపోతుంది. సో ముందుగానే వేయగానే మిక్స్ చేసేస్తే మనకు మొత్తం పేస్ట్ లాగా అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, సో ఆ క్లిప్ అనేది నాకు మిస్ అయిపోయింది. సో సారీ అండి. సో ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం ఆయిల్లోని ఫ్రై చేసేసుకుంటే అస్సలు స్మెల్ అనేది అస్సలు ఉండదు, నీచు వాసన. సో కొంచెంసేపు ఫ్రై చేసేసుకున్న తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్, టేస్ట్ సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ పడితేనే చాలా బాగుంటుంది ఈ ఫ్రైలోని. సో అందుకని 1/2 టీ స్పూన్ నేను యాడ్ చేసేసుకుంటున్నాను కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఎక్కువగా మిక్స్ చేసేసుకోవద్దు, కొంచెం లైట్గా ఇలా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. సో మనం గుడ్డుకు కొట్టి పోస్తే ఎలా వెంటనే మిక్స్ చేసేస్తే ఎలా అయిపోతుందో అలా అన్నమాట ఈ బ్రెయిన్ ఫ్రై. సో ఇది కొంచెం మసాలా అంతా బ్రెయిన్ ఫ్రైకి పట్టిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సో అంతేనండి బ్రెయిన్ ఫ్రై రెడీ. సో చాలా అంటే చాలా బాగా కుదిరింది అండ్ అలాగే స్మెల్ అయితే అస్సలు లేదు. ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. సో ఇది సైడ్ డిష్గా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లోని తెలియజేయండి. సో అంతేనండి, ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.